ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండ నాశించిన వెంకటేశమోదేవో నభూతో భవిష్యతి. ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితుల్లో భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి, తర్వాత రాబోతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల గురించి, అంటే ఎకనామికల్ సంప్ అండ్ ఆర్థిక మాంద్యం గురించి ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు, బాధపడడం లేదు, పట్టించుకోవడం లేదు, భయపడడం లేదు. అందరూ కూడా తమ యొక్క జీవితాన్ని హాస్టేజ్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోతున్నటువంటిది చాలా గడ్డు పరిస్థితి, మనం చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. కానీ చాలామంది జీవితాల్లో నేను చూస్తున్నటువంటి వ్యక్తులు, చాలామంది ఒక కారు కొనుక్కోగానే, లగ్జరీ కారు కొనుక్కోగానో, ఒక ఇల్లు కొనుక్కోగానేమో, అసలు అంటే చంద్రబాబు నాయుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఒక ముఖేష్ అంబానీ ఎవరు, అనిల్ అంబానీ ఎవరు అన్నటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉంటారు, బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇతరులతోటి వారు ప్రవర్తించేటువంటి విధానము కళ్ళు నెత్తికెక్కిన విధానంగా ఉంటాయి. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక లగ్జరీ కారు కొనుక్కున్నాడు, ఒక బిఎండబ్ల్యూ కారు లేకుంటే ఒక బెంజో లేకుండా ఇంకేదో కొనుక్కోగానే ఎక్కడనే అహంభావం పెరుగుతుంది. అలాగే ఒక మంచి అపార్ట్మెంట్ విల్లా కొనగానే అహంభావం పెరుగుతుంది. అలాగే ఏదో అభివృద్ధి కాగానే ఒక అహంభావం పెరుగుతుంది, లేదా సెలబ్రిటీ స్టేటస్ రాగానే అహంభావం పెరుగుతుంది. సో అలాంటి వారికి కనువిప్పి కోసం, అలాగే డబ్బు అనేది ఎంత వ్యక్తినైనా తీసుకెళ్తుంది పైకి కిందికి పడేస్తుంది అని చెప్పడం కోసం, భారతదేశాన్ని శాసించగలిగినటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబం పేరు అంబానీస్ ఫ్యామిలీ, రిలయన్స్ అంబానీస్ ఫ్యామిలీ. వాళ్ళు ప్రపంచాన్ని అంటే మన భారతదేశాన్ని ఎలా శాసిస్తున్నారో మనకు తెలుసు. సో వారి గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనీసం వీళ్ళ జాతకాలు చూసైనా కొంతమందిలో మార్పు కలుగుతుందేమో అని. ముందుగా అనిల్ అంబానీ జాతకాన్ని విశ్లేషిద్దాం. అనిల్ అంబానీ జాతకము మేషరాశి, జన్మనామంతో పెట్టడం జరిగింది. అనిల్ ఆ అనేటువంటి జన్మనామం, కృత్తికా నక్షత్రం ఒకటవ పాదము, మేషరాశి. సో వీరి జాతకాన్ని విశ్లేషిస్తే ఇద్దరు జాతకంలో కూడా రాహువు చాలా అనుకూలంగా ఉన్నటువంటి జాతకం. రాహువు ఏం చేస్తాడంటే, రాహువు అంటేనే భ్రమ, మిథ్య, అంటే ఇచ్చినటువంటి దాన్ని లాక్కోవడం రాహు యొక్క పని. రాహువు అంటే ఒక సైకో భర్త ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక సైకో పర్సనాలిటీ ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేసేటువంటి వ్యక్తి రాహువు. సో అనిల్ అంబానీ మరియు ముఖేష్ అంబానీ ఇద్దరు జాతకాల్లో కూడా రాహువు ఉన్నాడు. సో రాహు ఉచ్చలో ఉన్నాడు. సో జాతకంలో అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ గారిది మూల నక్షత్రం, అనిల్ అంబానీ గారిది కృత్తికా నక్షత్రం. సో ఇద్దరు జాతకాలలో తీసుకుంటే, పక్కన ఫస్ట్ మనం అనిల్ అంబానీ గారి గురించి మాట్లాడదాం. అనిల్ అంబానీ గారి జాతకంలో శని లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ ధనులగ్నం అయింది, 1, 2, 3, 4, 5, 6. సో లగ్నాకు 6వ స్థానంలో రవి బుధుడు ఉన్నారు. ఇది మేజర్ పితృదోషాన్ని సూచిస్తుంది. అంటే పితృదోషం అంటే సంతాన దోషం అంటాం. జనరల్గా ఈ ఇద్దరి జాతకాన్ని కనుక తీసుకుంటే, ఇద్దరు జాతకాల్లో కూడా ఈ ఇద్దరికి సంబంధించిన కుమారులు పెద్ద సంచలనాలను క్రియేట్ చేస్తారు అన్న పరిస్థితి లేదు. అంటే అనిల్ అంబానీ గారు కానీ, ముఖేష్ అంబానీ గారు కానీ ఇద్దరు జాతకాల్లో కూడా వారి సంతానం ఏదో ప్రపంచాన్ని శాసిస్తుంది అనే పరిస్థితులలో లేదు. అంటే వీళ్ళ తండ్రి, వీళ్ళ అంటే వీళ్ళ సంతానము అనిల్ అంబానీ గారి, ముఖేష్ అంబానీ గారి పేరును ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే, ఇక్కడ నీచంలో రవి ఉన్నాడు. నీచం అంటే చాలామంది వేరే క్యాలిక్యులేషన్లో ఉంటారు. సో నేను బుక్కిష్ నాలెడ్జ్లో మాట్లాడడం లేదు. 6వ స్థానంలో రవి అనేటువంటిది పితృదోషానికి సూచన. అంటే ఒక తండ్రికి కలిగినటువంటి మగ సంతానము అభివృద్ధిలోకి రాకపోవడం అనేటువంటి దీని యొక్క పరిస్థితి. అందువల్ల అనిల్ అంబానీ గారి జాతకంలో సంతానం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అలాగే 1981లో విపరీతంగా రిలయన్స్ అనేటువంటిది విపరీతమైన అభివృద్ధిలోకి వచ్చింది. అలాగే వచ్చి అంటే రిలయన్స్ అంటే రిలయన్స్ లేదు అప్పుడు, నేను మాట్లాడేది వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతాను. అనిల్ అంబానీ గారి జాతకంలో 2003 వరకు విపరీతమైనటువంటి అభివృద్ధి, 2003 తర్వాత సడన్గా ఇక్కడ డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే గురువు వ్యయంలో ఉన్నాడు. వీరి జాతకంలో గురువు వ్యయంలో ఉండడం జరిగింది. ఈ లగ్నాలు కనుక తీసుకుంటే 12th హౌస్లో గురువు అనేటువంటిది వ్యయం, పూర్తిగా వ్యయం. సో గురువు అనేటువంటి వాడు అన్నదమ్ములకు సంబంధించినటువంటి రిలేషన్స్ను, అకాడమీకి సంబంధించిన రిలేషన్ను, అలాగే సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవస్థను నిర్వర్తించేటువంటి వాడు గురువు. సో ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీలో, అనిల్ అంబానీ ఫ్యామిలీలో పిల్లలు పెరగడం జరుగుతూ ఉందో, 2003 తర్వాత సడన్గా అనిల్ అంబానీ గారి లైఫ్లో విపరీతమైనటువంటి డ్రాస్టిక్ చేంజ్ గురువు కారణం చేత వచ్చింది. ఎప్పుడైతే గురువు దశలో గురుదశ ప్రారంభమైందో, తర్వాత శని దశ గురువు చూడండి, 2003లో స్టార్ట్ అయిన గురువు 2019 అయిపోయింది, తదుపరి శని మహర్షి స్టార్ట్ అయింది. అంటే ఓవరాల్గా తీసుకుంటే అనిల్ అంబానీ గారి జాతకం 2003 నుండి చాలా బ్యాడ్లోకి వెళ్ళిపోయింది. రాహు ఇచ్చినటువంటి ఆదాయం అంతా కూడా
తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆయన ఆదాయం ఇచ్చినప్పుడు మొత్తం ఆదాయాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే గురువు ఎప్పుడైతే వ్యయంలో ఉంటాడో ఆ ఇంట్లో ఉన్న సంతానంలో తీసుకుంటే ఇద్దరిలో ఒకళ్ళే బాగుంటారు. అంటే గురువు ఎప్పుడైనా వ్యయంలో ఉన్నా, శని దృష్టి గురువు మీద ఉన్నా, లేదు గురువు నీచంలో ఉన్నా, జనరల్గా జరిగేది ఏంటి అంటే సంతానంలో అభివృద్ధి ఉండదు. అట్ ది సేమ్ టైము వాళ్ళందరికి సంబంధించి ఎవరైనా ఒకళ్ళే రూలింగ్లో ఉంటారు, అంటే బాగా అభివృద్ధిలో ఉంటారు. ఇది గురువు చేసేటువంటి పని. సో గురువు వ్యయం అవ్వడం వల్ల అనిలంపాణి గారి జాతకం పూర్తిగా నిజంలోకి వెళ్ళిపోయింది. 2003 నుండి మనం అబ్జర్వ్ చేసుకుంటే 2003 తర్వాత అసలు అభివృద్ధి అనేది లేదు ఆయన జాతకంలో. ఓకే, ఇది ఓవరాల్గా ఫర్దర్గా కూడా పెద్ద అభివృద్ధి కనిపించడం అంట. రాబోయేటువంటి కాలంలో అభివృద్ధి అనేటువంటి కనిపించింది. ఎందుకంటే ఇంకో 2-2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో అనిలంబాణి గారి జాతకంలో ఇంకా అభివృద్ధి అనేటువంటిది చెప్పుకోదగ్గ స్థాయిలో, అంటే ముఖేష్ అంబానీ గారితో కాంపిటీషన్లో ఉండే స్థాయిలో అయితే 100కి 100% ఉండదు. అంటే ఒకవేళ ఉంటే మహా 10% ఉంటుందేమో తప్ప తిరిగి మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చుకోగలిగినటువంటి జాతకం అయితే కాదు. కారణం ఏమిటి అంటే మనం మాట్లాడుతున్నాం గురువు రీచంలో ఉంటే ఒకళ్ళే బాగుంటారు అని. కాబట్టి అనిల్ అంబానీ గారి, ముఖేష్ అంబానీ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ముఖేష్ అంబానీ గారి జాతకం పైన ఉంది. దాని కారణం విశ్లేషిద్దాం. రవి మన అనిల్ అంబానీ గారి జాతకం రీచంలో ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూలారక్షకం ధనుసు రాశి ముఖేష్ అంబానీ గారి జాతకం చూద్దాం. ఈయన జాతకంలో 2021 వరకు రాహు మహర్దశ నడుస్తూ ఉంది. సో ఇక్కడ విచిత్రంగా 2003 నుండి ఎప్పుడైతే అనిల్ అంబానీ గారు డ్రాప్ అయినారో అదే టైంలోకి ముఖేష్ అంబానీ గారు పికప్ అయ్యారు. సో అక్కడ నుండి కనుక కంటిన్యూగా తీసుకుంటే ఏకచిత్రాధిపత్యంగా ముందుకు వస్తుంది. రాహు మహర్దశలో ముంబై ఇండియా టీమ్స్ కావచ్చు, ఇతరత్ర ఆయనకున్న వ్యాపకాలు కావచ్చు. ఈ కండిషన్లో కూడా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ గారి జాతకంలో ఇక్కడ విచిత్రంగా ఈయన జాతకంలో చూడండి, మనం అనిల్ అంబానీ గారి జాతకంలో ఏమో వ్యయంలో గురువు ఉన్నాడు, మనకు అదే ముఖేష్ అంబానీ గారి జాతకంలో శని దృష్టి గురువు మీద ఉంది. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పదవ స్థానంలో గురువు ఉన్నాడు, శని పదవ దృష్టి గురువు మీద ఉంది. అలాగే రవి బుధ కేతు అనేటువంటిది, కేతు ఎప్పుడైతే రవితో కలిసినాడో ఇక్కడ కూడా సేమ్ యాసిడ్ పితృదోషం ఉంది. అంటే వీరి జాతకంలో సంతానం అనేటువంటిది అభివృద్ధికి నోచుకోవద్దు. అంటే సంతానం అభివృద్ధి నోచుకోవద్దు అంటే మీరు అనొచ్చు వీళ్ళు సంతానం అనేటువంటిది లగ్జరీ అనుభవిస్తారు, కానీ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులను ముందుకు తీసుకెళ్ళి ప్రపంచాన్ని శాసిస్తూ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం తక్కువ. అంటే ముఖేష్ అంబానీ గారి పిల్లలు ముఖేష్ అంబానీ పిల్లలాగానే ఉండిపోతారు, కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని సమాజానికి చూపించే పరిస్థితి లేదు. అలాగే వీరి జాతకంలో కూడా, ముఖేష్ అంబానీ గారి జాతకంలో కూడా పితృదోషం ఉంది. పితృదోషం వల్ల సేమ్ ప్రాబ్లం, పితృదోషం వల్ల సేమ్ ప్రాబ్లం ఏంటంటే సంతానానికి సంబంధించింది. అలాగే గురువు మనం ఇందాక మాట్లాడుకున్నాం, శని దృష్టి గురువు మీద ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సంతానంలో, అంటే అన్నదమ్ముల్లో ఒక్కళ్ళే సక్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. అందువల్లనే ముఖేష్ అంబానీ గారు సక్సెస్లో ఉన్నారు, అనిల్ అంబానీ గారు సక్సెస్లో లేరు. కాకపోతే రాబోయే కాలంలో ముఖేష్ అంబానీ గారి స్పీడ్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ లాస్ట్ కరోనా స్టార్టింగ్లోనే మనకి ఈ సంవత్సరం జనవరిలోనే ఆయనకు సుమారు 1.5 లక్షల కోట్లు నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం, సంచలనం, మహాసంచలనం. సో మళ్ళీ దాని నుండి కొద్దిగా పుంజుకుంటా ఉన్నారు. ఫేస్బుక్ తీసుకోవడం అయితేనేమి, ఇతరత్ర అయితేనేమి, ఓవరాల్గా తీసుకుంటే రాబోయేటువంటిది మళ్ళీ శని మహర్దశ స్టార్ట్ అవుతుంది, గురు మహర్దశ స్టార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు రాహు అయిపోయినాడు, గురు మహర్దశ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని సంచలనాలు ఉండే అవకాశం ఉంది. అయితే పాజిటివ్గా లేకుంటే నెగిటివ్గా కొన్ని సంచలనాలు రాబోయే కాలంలో ముఖేష్ అంబానీ గారి లైఫ్లో జరగబోతూ ఉన్నాయి. ప్రస్తుతం గురువు ఫిక్షింగ్లోకి వెళ్ళబోతూ ఉన్నాడు, అలాగే ఏరినాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అయిపోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు జాతకాల వరకు తీసుకుంటే ముఖేష్ అంబానీ గారి జాతకంలో ఉన్నటువంటి అభివృద్ధి అనిల్ అంబానీ గారి జాతకంలో లేదు. కాకపోతే ఇద్దరి సంతానం మాత్రం అభివృద్ధిలోకి రానటువంటి పరిస్థితి, తండ్రి పేరు చెప్పుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళైనా పడిపోయే అవకాశం ఉంది. అలాంటిది ఒక కారో ఒక ఇల్లో లేకపోతే ఒక సెలబ్రిటీ స్టేటస్ రాగానే ఉద్రేకపడిపోయి సమాజంలో మనకు కావాల్సిన వాళ్ళని దూరం చేసుకోవద్దు. ఇంత డబ్బు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత దైవికంగా సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు. ముఖేష్ అంబానీ గారు కామాఖ్య దేవాలయంలో 30 కిలోలు పెట్టి అమ్మవారి టెంపుల్కి గోపురాన్ని కట్టిస్తూ ఉన్నారు, బంగారు గోపురాన్ని. అలాగే అలా చాలా చేస్తూ ఉంటారు, మీకు తెలుసు, తిరుపతికి కానీ, షిరిడీకి కానీ, త్రయంబకేశ్వర్కి కానీ. సో అంత గొప్ప ఎత్తులో ఉన్న వాళ్ళు కూడా డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి, జాగ్రత్త పడాలి. అంటే జాతకం కమాండ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి సమస్యలు వస్తాయి, సమస్యలను అధిగమించడానికి మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలో నేర్చుకుంటే మంచిది. అలాగే ఒక పద్ధతిలో అనుకువతో ఉంటే మంచిది.
డబ్బు ముఖ్యం కాదు, డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. సో డబ్బు పోయినా మనకు సమాజంలో ఉండేటువంటి గౌరవాన్ని సహాయం చేసే నలుగురు మనుషుల్ని కాపాడుకోవడం ముఖ్య ఉద్దేశము. సో అందుకనే ఇంత గొప్ప వ్యక్తులైన ఇద్దరు అన్నదమ్ములు ఒకటైనటువంటి అనిల్ అంబానీ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఎంత గ్రౌండ్కి వచ్చిందో. అలాగే టాప్లో ఉండే ముఖేష్ అంబానీ గారి జాతకాన్ని చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రెండు విషయాన్ని మీకు చెప్పాలనిపించి చెప్తా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.